సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. తన పదునైన బంతులతో సఫారీ బ్యాట్స్మెన్ కు బుమ్రా సవాల్ విసురుతున్నాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా అంచనాలకు మించి రాణిస్తుండటంతో టీమిండియా మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి లైన్ అండ్ లెంత్ తో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడని మాజీ డాషింగ్ ఓపెనర్ షెహ్వాగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 23 రోజుల క్రితం ఐపీఎల్ మ్యాచ్ లో క్వింటన్ డికాక్ పై దయ చూపించిన బుమ్రా నేటి మ్యాచ్ లో మాత్రం దయ చూపించలేదని షెహ్వాగ్ ఆ తర్వాత ట్వీట్ లో పేర్కొన్నాడు. ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే తన ట్విట్టర్ లో బుమ్రా సూపర్ స్పెల్ తో చెలరేగిపోతున్నాడని ట్వీట్ చేశారు. సౌతాఫ్రికాతో మ్యాచ్ బుమ్రాకి 50వ వన్డే కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్ లో బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సైతం తన స్వింగ్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను భయపెడుతున్నాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ 2వ బంతి ఆడిన హషీ మామ్లా 2వ స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి 6 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 11 పరుగుల వద్దే. సఫారీలు తమ తొలి వికెట్ కోల్పోయారు. తన కెరీర్ లో తొలి ప్రపంచ కప్ ఆడుతున్న బుమ్రాకు తన తొలి మ్యాచ్ లోనే ఆరంభంలోనే వికెట్ దక్కడం విశేషం. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్లోనే మరో ఓపెనర్ డికాక్ 10 పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. దీంతో ఓపెనర్లు ఇద్దరూ బుమ్రా బౌలింగ్ లోనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత డూప్లిసిస్ 38 పరుగుల వద్ద, డుస్సేన్ 22 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. ఇక జట్టు స్కోరు 89 పరుగుల వద్ద జేపీ డుమిని 3 పరుగులకి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 32 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.